అంటే ఈ రకమైనటువంటి సమావేశము ఎస్పీలో లేకుంటే ఈస్కూల్లో జరగడం ఒకటి, ఉస్మానియా యూనివర్సిటీలో జరగడం వేరే విధంగా ఉంది. ఎందుకంటే దీని మీద వచ్చింది యాజ్ ఏ డిఫరెంట్ జియో పొలిటికల్ ఐడెంటిటీ, వాట్ ఎవర్ గోల్ సీన్ అండ్ ద వాయిస్ ఆఫ్ దిస్ థింగ్. ఈ పాన్సెప్ట్ యొక్క ఒక వాయిస్ కూడా ఇక్కడ నుంచి ఎందరి అనేటువంటిది మామూలుగా అందరి అభిప్రాయం. సో చివరికి మనం ఈ సమావేశాన్ని ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 15వ తారీఖు కూడా తప్పకుండా అందరికీ తోడ్పడాల్సిన అవసరం లేదు, తప్పకుండా మరి చేయాలని చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇకపై ఈగుల్లో జరిగిన తర్వాత కొంత డిబేట్ కూడా అంటే డిఎస్పీ సరే మాట్లాడాలి అనేటువంటి డిబేట్ కూడా అయితే నేను బయట డిఎస్పీ నా ఎంఏ కాలం నుంచి ఎంఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలామంది మామూలుగా మన ఫ్రెండ్స్ అంతా తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి మైపట్నం క్యాలిఫోర్నియా హోటల్ వెళ్ళి రుమాలి హోటల్ పోయి అంటే వాళ్ళతో పాటుగా కొద్ది కొద్ది ప్లేస్ చేస్తూ అంటే తర్వాత అన్ని బిర్యానీ తినడం దాని తర్వాత ఎంపీలో ఉన్న 3 సంవత్సరాలు రోజు మరి డీటెయిల్స్ ఫోన్లో డీటెయిల్ తెచ్చుకొని ఉండడం తినడం ఇప్పటి కూడా తెలుసు. సో ఇక్కడ సమస్య ఏంటి అని అంటే ఇప్పుడు అంటే మనం ఎందుకు దీన్ని ఈరోజు ఒక డిస్కషన్ పాయింట్ తీసుకొచ్చి ఒక సమావేశాన్ని తీసుకొస్తున్నాము అని చేసుకున్నాము అని అంటే ఈ ఫుడ్ కల్చర్ అంటే వీటికి లేనటువంటి వాళ్ళని ఒక రీజనబుల్ గా సంస్కృతిగా చూడబడడం, డిస్క్రిమినేట్ చేయడం అంటే బేసిక్ ఆఫ్ ఫుడ్ కల్చర్ ఒక డిస్క్రిమినేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ పోవాలి, ఈ ఫుడ్ కూడా ఈక్వల్ రెస్పెక్ట్ కావాలి. అంటే తప్పుకు ఎటువంటి రెస్పెక్ట్ ఉందో మరి ఆ రకమైన రెస్పెక్ట్ అయిపోతుంది మరి దీనికి కూడా రావాలి అనేటువంటి ఉద్దేశం ఉందని మనం దీన్ని ఈరోజు ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. అంటే నా చిన్ననాడు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మా చిన్నప్పుడు మా మార్కెట్ ముట్టుకొని నేను నీళ్లు ఇస్తే మా నాన్న నన్ను తీసుకొని వేడి పంపం ఉంది అంటే నాకు తెలిస్తే మైన వస్తుంది ఎందుకు అని అంటే వాళ్ళు వేడి పంపం తిన్నారు. సో ఆ రకమైనటువంటి భావజాలం ఈరోజు అంటే గ్రామ స్థాయి నుంచి ఈరోజు మరి పట్టణ స్థాయి వరకు హైదరాబాద్ వరకు కూడా ఆ భావజాలం ఇంకా చాలా పరంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూస్తున్నాను. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకు ఒక బీసీ కావచ్చు, లేకపోతే ఒక ప్రాథమిక్ కావచ్చు, రెడ్డి కావచ్చు, లేకపోతే ఒక ఎస్సీ కావచ్చు, కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏ పునాదుల మీద నిర్మించబడింది అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ సామాన్య భావజాల పునాదుల మీద ఈ ఇన్స్టిట్యూషన్స్ నిర్మించబడ్డాయి కాబట్టి ఈరోజు మరి ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రాంతాలలో మరి బీసీని నిషేధించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎందుకు మరి ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది, కేవలం రాజకీయ ఇన్స్టిట్యూషన్ ఊలే అభ్యర్థాల ఫోటోలు కూడా ఉన్నాయి ఏమైనా ఏమైనా సర్వశ్రీ రాజకీయ మనందరికి తెలుసుకోవడం లేదు. ఇతనే ఆధునిక భావజాలాన్ని చాలా పకడ్బందీగా తెలుసుకునేటువంటి వ్యక్తి. సో మనము అంటే ఈ కౌ అంటే బీసీని రెండు యాక్షన్స్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఏంటి అని అంటే అణగారినటువంటి కులాలని అంటే అణిచివేసేటువంటి ధోరణితో మరి ఈరోజు అంటే బీ తినడం అనేటువంటి ఒక నీచమైనదిగా చెప్పడం అనేటువంటిది జరిగింది. తర్వాత ముస్లిం అంటే యాంటీ ముస్లిం భావజాలాన్ని నిర్మించేటువంటి దశలో కూడా దీన్ని అంటే నిషేధించేటువంటి ఒక ప్రక్రియ జరిగింది మనం తెలుగు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను హిస్టరీ టీచర్గా ప్రొఫెసర్గా చరిత్రలో ఉంటే కౌ సడన్ గా మనకు ఒక హోలీ కౌగా తయారు కావడం అనేటువంటిది జరుగుతుంది. మనకు వేదాల్లో కానీ తర్వాత పురాణాల్లో కానీ అన్నింటిలో కూడా మామూలుగా అంటే ఎనీ గిడబుల్ ఈటింగ్ చేసుకుని ఏదైనా అంటే గడ్డి తర్వాత ఆకులను తినేటువంటి ఏ జంతువునైనా మనిషి తినవచ్చు అంటే దాని మీద ఎటువంటి నిషేధం లేదు. ఇప్పుడు
సాక్రిఫైస్ చేస్తేనే మరి మనం సాటిస్ఫై అయినటువంటి విధంగా మనకు అనేక అంటే శాస్త్రాల్లో పురాణాల్లో అన్నింటిలో చెప్పబడింది. అంటే మనకు కోర్టు చేసి మనకు ఆ అన్ని పురాణాల్లో కూడా అంటే అనిమల్ మీటింగ్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి భాగంగా మనకు ఫుడ్ కల్చర్లో భాగంగా ఉండేటువంటి తర్వాత మనకు బుద్ధిజము జైనిజము ఉపనిషత్ ఫిలాసఫీ కొంత అంటే అహింసా మతం అనేటువంటిది తర్వాత జంతు అంటే ఇంకో